హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 6:30 నుంచి నైట్ డిన్నర్ తర్వాత ఎలాంటి వర్క్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఈవినింగ్ 6:30 అండి. నేను సంధ్యాదీపం వెలిగి చేస్తాను. ఇది అందరి ఇళ్ళలో ఉండకపోవచ్చు, కానీ సంధ్యాదీపం ఇలా నేను చెక్కతో చేసిన దాన్ని ఇలా పైన అరేంజ్ చేసుకొని రోజు ఈవినింగ్ ఇలా మేము వెలిగించుకుంటాము. మా ఇళ్ళలో తప్పనిసరిగా ఇది వెలిగిస్తాము. దేవుడి దగ్గర వెలిగించిన వెలిగించకపోయినా ఇక్కడ మాత్రం వెలిగిస్తాము అన్నమాట. ఈవినింగ్ టైంలో మార్నింగ్ అంటే తప్పకుండా దీపారాధన చేస్తాము. ఇది అగరబత్తి కాదు, ఇది దోమల బత్తి అండి. ఇది దోమల బత్తి నేను ఈవినింగ్ టైంలో మా పిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు, అందుకని నేను ఇది వెలిగిస్తున్నాను. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి టైంలోనే నేను ఇది వెలిగిస్తూ ఉంటాను. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అన్నం పెట్టి వచ్చి నేను ఇక్కడ చపాతీలు చేస్తున్నాను. ఇది లక్ష్మీ పూజ కార్యక్రమం చూస్తూ నాకు చేయడం అలవాటు, నేను రోజు చూస్తూ ఉంటాను. మా బాబు ఉంటే మాత్రం చూడనివ్వడు. ఇది 7:00 అయ్యింది. ఇప్పుడు లక్ష్మీ పూజ కార్యక్రమం కొన్ని విషయాలు నాకు తెలియనివి తెలుసుకుంటూ ఉంటానండి. అన్నీ మనకు ఎవరికైనా ఏదైనా మనకు అన్నీ తెలిసి ఉండవు, ఇతరుల వల్లనే మనం కొన్ని తెలుసుకుంటూ ఉంటాము. నేను కూడా అలాగే. నేను తర్వాత ఇక్కడ చపాతీలు కాలుస్తూ అక్కడంగా నేను ఆలు కర్రీ కూడా చేసేస్తున్నాను. మా పిల్లలు ఉంటే అసలు నన్ను వర్క్ కూడా సరిగా చేసుకునేవారు. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే ఇంకా నాకు ఇంట్లో గోలగోలగా ఉంటుంది. ఇదిగో అండి మా పిల్లలకు డిన్నర్ ఇలా ప్రిపేర్ చేశాను. మార్నింగ్ నేను సాంబార్ చేశాను ములక్కాయతో, అది చపాతీ అన్నం ఆలు పప్పుతో వాళ్ళకి డిన్నర్ పెట్టేశాను. డిన్నర్ అయిపోయింది, ఇక నేను క్లీనింగ్ చేసుకుంటానండి. తర్వాత క్లీన్ మొత్తం ఇక్కడంతా టేబుల్ క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఏదైనా నైట్ టైంలోనే ఎక్కువగా వర్క్ చేసేసుకుంటాను. మార్నింగ్ హడావుడిగా నేను చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అన్నీ నేను నైటే కంప్లీట్గా రేపటికి ఏం కావాలి, బ్రేక్ఫాస్ట్ అయినా ఏం చేయాలని, కూరగాయలతో తెచ్చు పెట్టుకోవడం, కట్ చేసి పెట్టుకోవడం, ఈ గోరు చిక్కుడు చిక్కుడుకాయ ఆకుకూర లాంటివి అయితే నేను నైటే కట్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ త్వరగా అయిపోతుంది అన్నమాట అలా చేసుకుంటే. ఇక్కడ మీరు చూసినట్టయితే కాంట్లు ఈవినింగ్ తోమేసుకునేవన్ని నేను సర్దేసుకుంటున్నాను. మీరు గమనించండి, ఒకసారి బకెట్ పైన నేను అంట్ల స్టాండ్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి అందులో వేస్తే ఆ వాటర్ అంతా మనం ప్లేట్లు అనేది నిలబెట్టి మనం తోమి అని నిలబెట్టేస్తే ఆ వాటర్ అంతా ఆ బకెట్లోకి వెళ్ళిపోతుందండి. అందుకే నేను అలా అరేంజ్ చేసుకున్నాను. అది మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత ఇక్కడ నేను అన్ని అంట్లన్నీ తోమేసుకుంటున్నాను. నైటే ఎక్కువ వర్క్ ఉంటుందని మనము తిన్న పళ్ళాలను అలా ఉంచకూడదని పెద్దవాళ్ళు అంటారు. అందుకే పళ్ళాలన్నా కనీసం మనము తిన్న తర్వాత వెంటనే కడిగేసుకుంటాను. నాకైతే ఇది అలవాటు, మధ్యాహ్నమైనా మార్నింగ్ టైంలోనైనా వెంటనే నేను కడిగేసుకుంటానండి. నైట్ నేను అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను మీరు ఇది స్ట్రాబెర్రీ బాక్స్ నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మన స్క్రబ్బర్స్ అంతా మనం కడిగేసుకొని ఇందులో పెట్టేసుకుంటే వాటర్ అంతా అలా పడిపోతుందని నేను అట్లా అరేంజ్ చేసుకున్నాను. సింక్ పైన పెట్టుకున్నా. ఇక డస్ట్బిన్ కవర్ తప్పకుండా పెడతామండి. కవర్ పెడితేనే మనకు అది నీట్గా ఉంటుంది. నేను మార్నింగ్ టైంలో మనకు కడిగేసి పెట్టుకుంటాను. మనకు నైట్ ఇట్లా జిర్రలు వచ్చేస్తూ ఉంటాయి. మనకు ఎంత నీట్గా ఉంచుకుంటే అంత జిర్రలు రాకుండా ఉంటాయన్నమాట. నైట్ టైంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి, అందుకని మనం నైట్ తప్పకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను మ్యాట్ ఇందాక చూపించాను కదండి, ఆ మ్యాట్ నేను నా నైటీ డ్రెస్ అండి. అది నైటీ డ్రెస్తో నేను అలా కుట్టుకొని వేసుకున్నాను. అది బాత్రూమ్ డోర్స్ దగ్గర ఇక్కడ కిచెన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. వేస్ట్ పోకుండా ఉండాలంటే ఇలాంటివి చేసుకోవచ్చు, అది వేస్ట్ కాకుండా ఉందన్నమాట. అట్లా చేసుకుంటే ఇక నేను ఇక్కడ స్టవ్ అవన్నీ మళ్ళీ నైటే మొత్తం క్లీన్ చేసి కడిగేసుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ ఏమైనా లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడమే, ఊడ్చి ముగ్గు పెట్టొచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటానండి. చూసారా అండి, అక్కడ స్ట్రాబెర్రీ బాక్స్ అక్కడ పైన అట్లా అరేంజ్ చేసుకున్నాను నేను.
అది కూడా క్లీన్ చేసేసుకొని అందులోనే స్క్రబ్బర్స్ అన్ని కడిగేసి నేను అందులోనే పెట్టేసుకుంటున్నాను. ఇలా నైట్ మొత్తం నాకు చాలా వర్క్ ఉంటుందండి. మార్నింగ్ తక్కువ చూసుకుంటాను, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది. అందుకని నేను మార్నింగ్ మొత్తం వర్క్ ఫినిష్ చేసేసుకుంటాను. ఇక ఇందులో సోప్ బాక్స్లో మనకు వాటర్ ఉంటుంది, అది పారబోయకుండా మనం ఏం చేయాలంటే ఆ సింక్ మొత్తానికి అప్లై చేసేసుకొని మనం కడిగేసుకున్నామంటే అది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. నేను ప్రిల్ సోప్ వాడతానండి, లిక్విడ్ కూడా ఉంటుంది, లిక్విడ్ కూడా ఉంది. ఈ సోప్ బాగా నాకు బాగా పనిచేస్తుంది. ఈ ప్రిల్ సోప్లో నేను హాఫ్ కట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఎక్కువ నిండుగా ఉందంటే వేస్ట్ అయిపోతుంది వాటర్ పడేసి అట్లా చేశాను. ఇక ఇది నేను నైట్ మొత్తం సర్దేసుకుంటున్నాను, ఏమైనా మిగిలిపోయినాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక అన్నం మిగిలిందని అన్నంలో కొంచెం వాటర్, అన్నం అలాగే ఉంటే కొంచెం నైట్ ఖరాబ్ అవుతుంది, అందుకని నేను వాటర్ పోసి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్కి. గుడ్ నైట్, థ్యాంక్ యూ.